हाई फ्रेंड्स वेलकम टू टेक ट्रावल तेलुगु फ्रेंड्स वीडियो मन आरसी 390 ओनरशिप रिव्यू अच्छे तेजकना नैन मेंड कोई क्वेश्चन अच्छे अड़गा सो दाख संबंधी आंसर्स अतु इच्छा मैं डाउट्स मोतम वीडियो क्लारिटी अच्छे वस्ताई सो मैं डे वीडियो कमेंटे चेलो एवरना वीडियो ने क्रोत चुस्टे मैं झानल की इक सब्सक्राइब कदा क्ली सब्सक्राइब चुस्को सो स्किप लास्ट वरुक चूस्ते वीडियो मत अर्थ इकड़ा फ्रेंड अतना इतने 2 years नीचे वाड़ना कदा दाख संबंधी एक्सपीरियंस ना सो ना दर कोई क्वेश्चन अच्छे उ फस्ट क्वेश्चन वेटी ब्रो मेरे केटीएम एंक चूजे ने इदे बैक सो अदे केटीएम सर्वीस अभी चला बहुत सर की ना वेल हैपी नैन ओके सो नेक्स्ट इंटो मैलेज गुरी चाल मंद मैलेज अड़ता कदा सो आरसी 390 ओके అందిట్లో మైలేజ్ ఎంత వస్తుందో ఏంటో అని చెప్పి చాలా మంది డౌట్ అయితే ఉంటుంది మీకైతే మైలేజ్ ఎంత వస్తుంది 30 ప్లస్ వస్తుంది నాకు 390 మీద ఓకే కానీ నేను లాంగ్ రైడ్స్ వెళ్తాను అలాగే ఫాస్ట్ వెళ్తాను డిపెండ్స్ అపాన్ రోడ్స్ అన్నమాట అలా వెళ్ళినా గానీ నాకు 30 వస్తుంది ప్రైస్ అన్నమాట నెక్స్ట్ నా క్వశ్చన్ ప్రైస్ సో ఎంత పెట్టి తీసుకున్నారు లేదా డౌన్ పేమెంట్ ఆన్ పే చేశారు స్పాట్ క్యాష్ 2.8 పడింది నాకు 2,80,000 ఏ మోడల్ ఇది 2018 నెక్స్ట్ దీనికి మెయింటెనెన్స్ బ్రో మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువే సర్వీస్ కాస్ట్ కూడా చాలా తక్కువే మనకి ఫస్ట్ సర్వీస్ వచ్చి 1200 పడింది సెకండ్ సర్వీస్ వచ్చి 1600 పడింది థర్డ్ సర్వీస్ వచ్చి 2100 పడింది ఇంకా ఇంజిన్ ఆయిల్ అవన్నీ మనం మార్చుకుంటామే కాబట్టి అది మనం ఏది బెస్ట్ ఓ చూసుకొని మనమే మార్చుకోవాలి అంటే మీరు ఏ ఇంజిన్ ఆయిల్ యూస్ చేస్తారు నేను మోటార్ వాడతాను ఇంజిన్ ఆయిల్ దీనికి ఎంత ప్రైస్ 1.2 లీటర్ వచ్చేసి 1500 పడుతుంది అంటే దీంట్లో 1.2 లీటర్ పట్టిద్దా ఆ పికప్ బ్రో पिकअप 5.6 सेकंड्स 100 लेग सिद्धि అది ఎన్నో గేర్ లో థర్డ్ గేర్ కి 100 లెగ్ సిద్ధి ఫస్ట్ గేర్ లో పికప్ అయితే మీకు ఎలా ఉంటుంది సెకండ్ గేర్ లో ఎలా ఉంటుంది ఎందుకంటే నేను ఇంతకు ముందు ఆ డ్యూక్ 125 అయితే చేశాను అది ఫస్ట్ గేర్ లో మనకు అంత ఏమ ఉండదు కదా సో దీనికి ఎలా ఉంటది ఫస్ట్ గేర్ లో 40 వరకు లెగ్ సిద్ధి ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది ఫస్ట్ గేర్ లో కూడా ఉంటుంది 6th గేర్ లో కూడా ఇన్స్టెంట్ పికప్ బాగుంటుంది తర్వాత దీనికి సీట్ కంఫర్ట్ ఓన్లీ రైడర్ కే బాగుంటుంది పిలియన్ కైతే సీట్ కంఫర్ట్ అనేది ఉండదు అసలు ओनली फर् रेस सीट कंफर्ट आलोचित रेडियल टैर्स तो वस्तुब ग्रिप रेनी सीजन में स्लीपा स्ली आलरे महाराष्ट्र ना बैक सो 4 days मोतम रेन ड्रैव चैनू स्कीड अवी नैक्स्ट ब्रो लाइट विजिबिटी अला दी प्रोजेक्टर लाइट्स असल चला बहुत इबंधे इप्डाका అంటే మీకు ఫాగ్ ఉన్నప్పుడైనా గాని బానే కనిపిస్తాయి ఆ ఫాగ్ ఉన్నప్పుడు లో బీమ్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది హై బీమ్ లో పెట్టుకుంటే మొత్తం ఫాగ్ వచ్చేసిద్ది లైట్ ఓకే అంటే మిర్రర్స్ విజిబిలిటీ ఎలా ఉంది మిర్రర్స్ చాలా బాగుంటుంది ఆబ్జెక్ట్స్ ఇన్ ద మిర్రర్ ఆర్ క్లోజర్ దన్ అపియర్ అంటే బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తదా బ్రో ఎవరైనా వచ్చేది క్లియర్ గా కనిపిస్తుంది సరే బ్రో ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆర్సి 390 కాకుండా ఇంకా వేరే బైక్ తీసుకోవాలనుకుంటే ఏది తీసుకునేవాడివి బెనెల్ టిఆర్కే 502 తీసుకుందాం అనుకున్నాను అది మొత్తం టూరింగ్ కే కాబట్టి నాకు బాగా సెట్ అయ్యింది మరి ఇది ఎందుకు తీసుకున్నావు ఇది ఫస్ట్ నుంచి డ్రీమ్ ఉంది తీసుకోవాలని సో ఇది తీసుకున్నాను నెక్స్ట్ అదే తీసుకుంటాను ఖచ్చితంగా ఓకే మిడిల్ క్లాస్ పీపుల్ ఇది తీసుకోని మెయింటైన్ చేయగలరా అంటే చాలా మందికి డౌట్ ఉండిద్ది సో ఆర్సి 390 చాలా మందికి తీసుకోవాలని ఉండిద్ది మిడిల్ క్లాస్ మేము తీసుకోగలమా లేదా సో ఇది మాకు సెట్ అయ్యదా లేదా అని చెప్పి నా కామెంట్స్ అయితే పెడతారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా ఎఫర్ట్ చేయలేరు మెయింటెనెన్స్ అనేది కూడా మనం అనుకున్నట్టు మనకి తక్కువగానే ఉండిద్ది కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కి ఆ మెయింటెనెన్స్ అనేది హైగానే ఉండిద్ది ఖచ్చితంగా ఓకే ఈ ఫ్యామిలీకి మాకు సెట్ అవుతుందా లేదా చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు ఫ్యామిలీకి అనేది సెట్ అవదు KTM RC అనేది ఫ్రెండ్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బందిగానే ఉండిద్ది సో ఫ్యామిలీ అనేది అసలు కుదరని పని ఓకే టాప్ స్పీడ్ గురించి ఏమంటారు 170 ప్లస్ వెళ్ళిద్ది ఖచ్చితంగా ఇది మీరు టాప్ స్పీడ్ ఎంత రీచ్ అయ్యారు 183 ఓకే సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్ మనకి USD ఫోక్స్ అయితే ఉంటాయి అవి ఎప్పుడైనా మీకు దాటి ప్రాబ్లం ఏమన్నా ఆయిల్ లీక్ అవడం గానీ ఏమీ లేదు ఇప్పుడు దాకా అయితే అంటే ఇప్పుడు మనం మట్టి రోడ్లు వెళ్ళినా కానీ ఏదైనా గుంతల్లో వెళ్ళినా కానీ సో సస్పెన్షన్ అంతగా బాగాలేదని ఎప్పుడైనా అనిపించిందా ఒక్కొక్కసారి అనిపించింది కాకపోతే రోడ్స్ కండిషన్ కూడా బాగోదు అప్పుడు ఇంకా అలాంటప్పుడు అంటే రోడ్ల మీద పెద్ద పెద్ద గుంటలు ఉన్నప్పుడు అలా ఇబ్బందే కానీ మామూలుగా అయితే సస్పెన్షన్ చాలా బాగుంది ఓకే తర్వాత గేర్ బాక్స్ అయితే చాలా బాగుంది ఈజీ షిఫ్ట్ చేసుకోవచ్చు గేర్స్ మనం ఓకే క్విక్ షిఫ్టర్ అయితే ఉందా క్విక్ షిఫ్టర్ ఉంది ఓకే ఇంకా స్లిప్పర్ క్లచ్ కూడా నాది స్లిప్పర్ క్లచ్ స్లిప్పర్ బ్రేక్ కూడా ఓకే
చైన్ సౌండ్ గురించి మాట్లాడు. చైన్ సౌండ్ రాదు ఎప్పుడన్నా, ఇంకా చైన్ లూజ్ అయితే తప్ప మనం స్పీడ్కి తగ్గట్టు గేర్ మెయింటైన్ చేయకపోతే ఇంకప్పుడు వచ్చింది చైన్ సౌండ్ ఖచ్చితంగా. ఓకే, తర్వాత ఏబిఎస్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా మీరు నోటీస్ చేశారా? ఏబిఎస్ అయితే ఎప్పుడు ప్రాబ్లం రాలేదు, చాలా బాగుండిద్ది, చాలాసార్లు కాపాడింది కూడా నన్నది. ఓకే, తర్వాత ఇందులో మనకి మ్యాక్సిమం కేటీఎం అంటే ఆరెంజ్ కలరే కదా, సో వైట్ ఉంటుంది, మీరు ఏ కలర్ అయితే సజెస్ట్ చేస్తారు? ఆరెంజ్ ఖచ్చితంగా, ఆరెంజే సజెస్ట్ చేస్తాను, అదే బాగుండిద్ది కూడా. ఎందుకని? ఎంత ఎన్ని బైక్స్ ఉన్నా కానీ మధ్యలో ఆరెంజ్ కనిపించం కానీ కేటీఎం అనే వచ్చేసిద్ది అందరికి. ఓకే, తర్వాత ఈ బైక్లో ఒక పార్ట్ మిస్ అయింది, అరే ఇది ఉంటే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? సిట్టింగ్ పొజిషన్ దగ్గర అలా అనిపించింది, కాకపోతే ఇది రేస్ ట్రాక్ కోసం కాబట్టి కాంప్రమైజ్ అవ్వాల్సి. ఇంకా ఇంకా ఉన్నా? ఇంకేం లేవు బ్రో. మీరు అనుకున్న అన్నీ ఉన్నాయా? ఉంది అన్నీ అన్నీ. ఓకే, ఆర్సీ 390లో ప్రోస్ ఏంటి బ్రో? ఫస్ట్ వచ్చి ఇంజిన్ చాలా బాగుండిద్ది, తర్వాత గేర్ షిఫ్టింగ్ చాలా స్మూత్గా ఉండిద్ది, స్లిప్పర్ క్లచ్ ప్లస్ స్లిప్పర్ బ్రేక్ ఇచ్చాడు. ఓకే, లైట్స్ కూడా ప్రొజెక్టర్ లైట్స్ కాబట్టి చాలా క్లియర్గా ఉంటుంది విజన్. ఓకే, మిర్రర్స్ వచ్చేసి చాలా క్లియర్గా ఉంటుంది, బ్యాక్ వచ్చే ఆబ్జెక్ట్స్ కూడా మనం ఈజీగా డిటెక్ట్ చేయవచ్చు. ఓకే, ఏబిఎస్ అనేది బాగా పనిచేస్తుంది ఈ బైక్లో. టైర్స్ కూడా చాలా బాగుండిద్ది, రైనీ సీజన్లో కూడా మనకి స్కిడ్ అవ్వదు. ఓకే, అలాగే కాన్స్ ఏంటి ఇందులో? హీటింగ్ ప్రాబ్లం ప్లస్ సిట్టింగ్ పొజిషన్ అని చెప్పి అందరూ అంటారు, ట్రాక్ కోసం డిజైన్ చేసిన బండికి మనం సిట్టింగ్ పొజిషన్ అనే చెప్పి ఎప్పుడు చెప్పకూడదు అసలు. ఓకే, ప్లస్ హీట్ వచ్చింది, బాగా హీట్ వచ్చింది, చైన్ సౌండ్ వచ్చింది, మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోతే చైన్ సౌండ్ అనేది వచ్చింది, పిలియన్ కంఫర్ట్ ఉండదు. తర్వాత కేటీఎంకి స్పేర్ పార్ట్స్ కాస్ట్ అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ ఎక్కడైనా పడిపోయినా కానీ స్పేర్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మెయింటెనెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ అవుతుంది ఎవరికైనా కానీ. మీకు ఎప్పుడైనా ఏమైనా స్పేర్ పార్ట్స్ మార్పించారా, వాటికి ఏమైనా కాస్ట్ అయ్యేలా? స్పేర్ పార్ట్స్ మార్పించాను కానీ అంత కాస్ట్ అయితే అనిపించలేదు నాకు. ఓకే, ఏం పోయినాయి బ్రో? నాకు సైడ్ డోమ్ ఒకటి పోయింది, ప్లస్ ఫ్రంట్ది ఆయిల్ సీల్ ఒకటి పోయింది. ఆయిల్ సీల్ ఫ్రంట్ ఏంటిది? అదే బ్రేక్ది. ఓకే, అది ఓకే వచ్చేసి 700 పడింది అంతే. ఓకే, ప్లస్ ఆయిల్ సీల్ వచ్చి 600 పడింది అంతే. ఓకే, అంటే ఇంకా మీరు టైర్స్ ఎప్పుడైనా మార్పించారా? బ్యాక్ టైర్ మార్పించాను, 3200 పడింది, ప్లస్ ఫ్రంట్ టైర్ ఇప్పుడు చేంజ్ చేయాలి, అది కూడా 2700 చెప్పారు. ఓకే, సో ఇది. తర్వాత మనకి కేటీఎం సర్వీస్ సెంటర్ ఎలా ఉంటుంది, అంటే వాళ్ళు మన రిసీవింగ్ ఎలా చేసుకుంటారు, మనకి బాగా చేస్తున్నారా లేదా దాని గురించి ఏమని చెప్తారా? రిసీవింగ్ చాలా బాగుండిద్ది, ప్లస్ గుంటూరు కేటీఎంలో చెప్పేస్తాను నేను, ఇమ్రాన్ అన్న బాగా చేస్తాడు సర్వీసింగ్, వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇందులో మనకి డిజిటల్ మీటర్ అయితే ఉండిద్ది, దాంట్లో ఫీచర్స్ ఏమి ఉంటాయి? గేర్ షిఫ్టర్ మనం క్లియర్గా చూసుకోవచ్చు, ప్లస్ టైం ఎంత అయిందనేది మనం రైడింగ్ అప్పుడు ఫోన్ తీసి చూసుకోలేం కాబట్టి డైరెక్ట్గా ఇందులోనే ఇచ్చేసాడు. ఎంత హీట్ అవుతుందో కూడా చూసుకోవచ్చు, ప్లస్ ఏబిఎస్ వర్కింగా లేదో చూసుకోవచ్చు, ఇంజిన్లో ఉన్న ప్రాబ్లం ఉన్నా కానీ మన డిస్ప్లేలో డిస్ప్లే అవుతుంది, ఫ్యూయల్ రేంజ్ కూడా చూపించింది మనకి, సో మనం ఎంత దూరం వెళ్ళగలము కూడా మనం డైరెక్ట్ చూసుకొని మనం దానికి తగ్గట్టు మనం వెళ్ళొచ్చు. బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది బ్రో దీన్ని? బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, కాకపోతే ఇక్కడ సేఫ్టీ రాడ్ లేకపోవటం వల్ల పడినప్పుడు ఏమన్నా ఇబ్బంది అయింది కానీ మిగతాదంతా చాలా బాగుంది. ఇందులో లాంగ్ రైడ్స్ వెళ్ళాలనుకుంటే కంటిన్యూగా ఒక 500 నుంచి ఇంకా అంతకంటే ఎక్కువ దీంట్లో మనం వెళ్ళగలమా లేదా? ఖచ్చితంగా వెళ్ళొచ్చు, మన సిట్టింగ్ పొజిషన్ అనేది మనం కరెక్ట్గా చూసుకుని మనం ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు. నేను ఆల్రెడీ  1000 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రైడ్ చేశాను బయాస్ అన్ని యాదవ్తో, మహారాష్ట్ర రైడ్ వెళ్ళొచ్చు నేను. ఓకే, సో లాంగ్ రైడ్స్ అయితే ఒక 1000 కిలోమీటర్స్ దాకా అయితే అలవాటు ఉంటే అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఓకే, నా లాస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇందులో హ్యాండిల్ గురించి అనమాట, హ్యాండిలింగ్ ఎలా ఉండిద్ది? క్లిప్ ఆన్ హ్యాండిల్స్ కాబట్టి కొంచెం మనం బెండ్ అవుతాం ఖచ్చితంగా, ఆ బెండ్ అయినప్పుడు మనం వెయిట్ అనేది మన షోల్డర్స్ మీద వేయకపోతే మనకి హ్యాండ్ షోల్డర్ పెయిన్స్ అనేవి రావు. సో ఇది ఫ్రెండ్స్ ఆర్సీ 390 యొక్క ఓనర్షిప్ రివ్యూ. అయితే ఇతను 2 ఇయర్స్ నుంచి ఈ బైక్ అయితే యూజ్ చేస్తున్నాడు, సో మ్యాక్సిమం నేను క్వశ్చన్స్ అయితే కవర్ చేశానని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియోలో ఇంతే, ఇంకా నేను ఫ్యూచర్లో ఓనర్షిప్ రివ్యూస్ అయితే తీసుకొస్తూ ఉంటాను, అవన్నీ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి.